नमस्ते मीरु चूस्तुन्नदी आर्बी न्यूस नेनु श्रुति बुलेटिन मुंदुगा हेडलाइंस काटारम डीएसपी बोनाला किशन आध्वर्यंलो काटारंलो जरिगिन फ्रीडम रन कार्यक्रमं स्वातंत्र उद्यम स्फूर्तिनि प्रजल्लो निंपडमे कांग्रेस आजादिक गौरव पादयात्र लक्ष्यमन्न कांग्रेस नायकुलु गन्न सत्यनारायण राव టేకమట్లలో గణంగా జరిగిన 2K రన్ కార్యక్రమం రెండేళ్ల తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాఖీ పౌర్ణమి సందడి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతికగా జరుపుకునే పండుగ కావడంతో పట్టణంలో ఏర్పాటు చేసిన షాపుల్లో రంగురంగుల వెరైటీ డిజైన్ల రాఖీలతో మెరిసిపోతున్నాయి రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి ఎలా పిలుచుకున్నా జరుపుకునేది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు కలకాలం తమకు రక్షణగా ఉండాలని సోదరుడు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జరుపుకునే పండుగ రాఖీ పండుగ ఇదిలా ఉండగా రాఖీ పౌర్ణమి సందర్భంగా భూపాలపల్లి పట్టణంలో వినియోగదారుల కోసం పలు రాఖీ సెంటర్లు వెలిసాయి గతంలో దూది రాఖీలనే శ్రేష్టంగా చేతులకు కట్టుకునేవారు కానీ నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యాపారులు వినియోగదారులను ఆకట్టుకోవడానికి విభిన్న వినూత్నంగా తయారు చేసిన రాఖీలను విక్రయిస్తున్నారు राखी सेंटर लो पूसलु रालु प्लास्टिक दूधी मेरसे कवर्लतो रुद्राक्षलतो बंगारं वेंडितो तैयार चेसिन राखीलनु अम्मुतुन्नारु चिन्न पिल्ललनु आकर्षिंचडानिकी छोटा भीम स्पाइडर मैन डोरी मैन विविध रकाल जंतुल नमूनलतो उन्न राखीलनु विक्रयिस्तुन्नारु భూపాలపల్లి జిల్లాలో ఎక్కడ చూసినా రాఖీ పండగ సందడే కనిపిస్తుంది పట్టణంలోని రహదారి వెంట ఏర్పాటు చేసిన రాఖీ స్టాల్స్ అన్ని ఆడపడుచులతో కిటకిటలాడుతున్నాయి అదే విధంగా రాఖీ పండగను పురస్కరించుకొని రాఖీలతో పాటు స్వీట్లకు కూడా మంచి గిరాకీ ఉంటుంది రాఖీలను కట్టే మహిళలు తమ వెంట స్వీట్లను తీసుకొచ్చి తమ వారికి నోరును తీపి చేస్తారు తమ సోదరుల కోసం మెరిసే రాఖీలతో పాటు మిఠాయిల ప్యాకెట్ల కోసం వెతుకుతున్న మహిళలతో స్వీట్ సెంటర్లు కలకలలాడుతున్నాయి దీంతో పట్టణం మొత్తం అమ్మకదారులు కొనుగోలుదారులతో సందడిగా మారింది స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా మొగుళ్ళపల్లిలోని అంబేద్కర్ సెంటర్లో సర్పంచ్ మోటి ధర్మారావు ఆధ్వర్యంలో 2K రన్ను నిర్వహించారు 2K రన్నును ఎంపీ యార సుజాత సంజీవారెడ్డి ప్రారంభించగా జెడ్పీటీసీ జోరుక సదయ్య ఎంపీటీసీ వనిత పున్నం చందర్ డాక్టర్ జైపాల్ ఎంపీడీఓ కృష్ణవేణి ప్రజా ప్రతినిధులు
ఎంజీపీ స్కూల్ విద్యార్థులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఎక్కడలేని విధంగా మన తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు టేకుమట్ల జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి స్వాతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా టేకుమట్ల మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు మండలంలోని కేజీబీవీ హాస్టల్ నుండి రామకృష్ణపూర్ టీ మీదుగా టేకుమట్ల మండల నూతన పోలీస్ స్టేషన్ వరకు ఫ్రీడమ్ రన్ కొనసాగింది ఈ రన్ లో పాల్గొన్న వారికి పండ్లను పంపిణీ చేశారు అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి ఎస్ఐ తమాషా రెడ్డి స్థానిక మండల ప్రజా ప్రతినిధులు మండల గ్రామ నాయకులు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు మండల కేంద్రంలో 75వ స్వాతంత్ర వాడుకోత్సవ భాగంగా వజ్రోత్సవంలో భాగంగా ఈ రోజు టేకుమట్ల సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రజా ప్రతినిధులు యువకులు యువతులు పాల్గొనడం సంతోషంగా ఉంది మరి ఇలాంటి కార్యక్రమాలు 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి గౌరవ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మరి మన తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలో భాగం కాబట్టి స్వాతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని మాకు ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చి చెప్పడం జరిగినది అందులోనూ భాగంగా ఈరోజు టేకుమట్ల మండల కేంద్రంలో 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం సిద్ధించి 75 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంలో వజ్రోత్సవాల్లో భాగంగా 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు 15 రోజులు మనం ఒక పండుగలాగా జరుపుకొని ఉండాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన టేకుమట్ల మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ పంచాయతీరాజ్ విద్యాశాఖ మరియు ప్రజాప్రతినిధులు అందరి సమన్వయంతో ఈరోజు ఉన్నటువంటి ఫ్రీడమ్ రన్ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ ఫ్రీడమ్ రన్ విజయవంతంగా నిర్వహించడానికి అందరి అన్ని శాఖలు కూడా కలిసి పనిచేయడం జరిగింది ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో టేకుమట్ల మండలంలో మున్ముందు నిర్వహించేటటువంటి అన్ని కార్యక్రమాలలో కూడా భాగస్వాములై ముందుకు జరగాలని కోరుకుంటూ దీనిలో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కూడా ఈ విధంగానే వెళ్ళాలి అన్ని కార్యక్రమాలు కూడా అని కోరుకుంటున్నాం అందరం కూడా కలిసి కస్తూర్బా హాస్టల్ నుంచి గౌరవ ఎస్ఐ గారి నాయకత్వంలోనే ఈరోజు కస్తూర్బా హాస్టల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు రన్ ఫ్రీడమ్ రన్ చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్ నూతన భవనంలో మొక్కలు కూడా నాటడం జరిగింది కస్తూర్బా పిల్లలకు స్వీట్లు కూడా పంచడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు అన్ని రకాల కార్యక్రమాలు గౌరవ కేసీఆర్ ఇచ్చినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా విజయవంతం చేయాలని టేకుమట్ల మండల ప్రజాప్రతినిధులకు మండల స్థాయి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా వారికి విజ్ఞప్తి చేయాలనేది ఇక్కడ ఈ మొక్కల నాటే కార్యక్రమంలో పాలు పంచుకున్నాము తర్వాత విద్యార్థులకు అందరికీ ఈ పండ్లు స్వీట్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది మన ఎంపీపీ గారి ఆధ్వర్యంలో తర్వాత ఎస్ఐ గారి సహకారంతో ఈ మరియు ఇతర ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు తర్వాత ఇతర గ్రామస్తులు అందరి సహకారంతో ఉద్యోగస్తుల సహకారంతో నేడు ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయవంతంగా పూర్తి చేసుకున్నాము ఈ విషయంగా అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అందరూ ఒక పెద్ద ఎత్తున ఒక భారత మాత యొక్క నినాదంతో జెండాలతో అసలు రన్ అనేది చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ మొక్కలు నాటడం కూడా జరిగింది అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ 15 రోజుల ఉత్సవాలను ఇంకా ఘనంగా అన్నీ కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో కాటారం డిఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ కార్యక్రమం నిర్వహించారు ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో భాగంగా మంతని రోడ్డు నుండి మహాదేవ్పూర్ రోడ్డు వరకు రన్ చేస్తూ కాటారం అంబేద్కర్ విగ్రహం వరకు ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు దేశభక్తిని అందరం పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా బోనాల కిషన్ సూచించారు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటాను ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనలో ఉన్నటువంటి స్ఫూర్తిని అంటే స్వాతంత్రంలో ఉన్నటువంటి స్ఫూర్తిని దేశభక్తిని అందరం సాటుకోవాలి దేశభక్తిని సాటుకునే ఉద్దేశంతోనే ఇవి చేయడం జరుగుతుంది చాలామంది యువకులకు దీన్ని అంటే ఇంతకుముందు మన నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు కొంచెం తక్కువైపోతుంది దేశభక్తి అనేది తక్కువైపోతుంది
ఇవన్నీ టెక్నాలజీ పెరగడంతో ఎట్ ది సేమ్ టైం టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, మన దేశభక్తిని ఉపయోగించి మనం అందరం మన భారతదేశం అంటే ఏంటిదో ఒక ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉండాలి. ఈ స్వతంత్ర ఉత్సవాలు దానికి ఉపయోగపడతాయని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు మన పిలవగానే వచ్చి పార్టిసిపేషన్ చేసినటువంటి అందరికీ, ముఖ్యంగా ఎంపీవీ గారికి, చలనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా సీఆర్పీఎఫ్ డిఎస్పీ గారికి, మా సీఏ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ అందరికీ, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ మరొకసారి వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చిట్యాల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. చిట్యాల మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు గత కొన్ని రోజులుగా వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేస్తున్నారు. వీఆర్ఏల నిరవధిక సమ్మెకు చిట్యాల కాంగ్రెస్ సర్పంచ్ల ఫోరం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తహసీల్దార్ కార్యాలయం ముందు గత 18 రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు మద్దతుగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లుగా మరి నేను కానీ మా విడుదల సర్పంచ్ కానీ మరి తదితర సర్పంచ్లు అందుబాటులో లేని వాళ్ళు రాలేకపోయిన మరి మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల ఫోరం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మరి గత 18 రోజుల నుంచి వీఆర్ఏలు సమ్మె చేస్తూ ఉంటే ఇక్కడ గెలిచినటువంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇద్దరు కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు మరి కనీసం వీఆర్ఏల మద్దతు, వీఆర్ఏలకు కావాల్సిన నాణ్యమైన డిమాండ్లు ఏంటి అని కనీసం చర్చలకు విలువకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలకు మరి ప్రభుత్వ అధికారులకు వారధిగా ఉండేటువంటి వీఆర్ఏలను తక్షణమే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి తక్షణమే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీని పే స్కేల్ కానివ్వండి, 55 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వీఆర్ఏ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తూ అర్హతను బట్టి ప్రమోషన్లు రిక్రూట్ చేస్తూ మరి గత కరోనా కష్టకాలంలో సైతం వాళ్ళ సేవలను గుర్తించలేని ఈ దరిద్రపు ప్రభుత్వాన్ని తక్షణమే రాబోయే రోజులలో మా వీఆర్ఏ సోదరులు సోదరిమణులతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపడం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆగస్టు 13 నుండి 15 వరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేసుకోవాలని రేగుండ ఎంపీడీఓ సురేందర్ అన్నారు. రేగొండ మండల కేంద్రంలో ఎంపీపీ పున్నం లక్ష్మీరవి ఆధ్వర్యంలో రేగొండ మండల పరిషత్ కార్యాలయం నుండి తిరుమలగిరి ఆర్చ్ వరకు గురువారం ఉదయం 7 గంటలకు ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రన్లో పాల్గొన్న వారికి మండల పరిషత్ నుండి టీషర్ట్లు పంపిణీ చేయగా గ్రామ పంచాయతీ నుండి అరటి పండ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సాయిని విజయముత్యం, ఎంపీడీఓ సురేందర్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన రేగొండ మండల అధికారులు అందరం కలిసి ఫ్రీడమ్ రన్ను ఏర్పాటు చేసుకొని మనం దాదాపుగా 2 కిలోమీటర్లన్నర రన్ను 5 కిలోమీటర్స్ పోయి రావడం అంటే అందరు కూడా ముఖ్యంగా ఎంపీపీ గారు, జెడ్పీడీసీ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, సర్పంచులు, మా తోటి సర్పంచులు, ఎంపీడీసీలు, వివిధ పార్టీల నాయకులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, పంచాయతీ కార్యదర్శులు మిగతా అందరూ కూడా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఉత్సవాలను మనం 15వ తారీఖు వరకు బ్రహ్మాండంగా ప్రతి ఇంటి మీద జెండా ఎగరేసే కార్యక్రమాన్ని మన సర్పంచులు కానీ, అధికారులు కానీ, మిగతా కార్యదర్శులు అందరూ కూడా ఇంటింటికి వాళ్లకు కంపల్సరీ ఇది దీని నిబంధనలు కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే మనము కొందరు జెండాలు కింద మీద అంటే గ్రీన్ పైకి రాకుండా చూసుకునే బాధ్యత ఓన్లీ ఆరెంజ్ వచ్చేటప్పుడు మనం ఈ రన్ను ఫ్రీడమ్ రన్ ఏర్పాటు చేసుకోవడము, అదేవిధంగా దేశభక్తిని చాటుకునే విధంగా మీరందరూ కలిసి అన్ని డిపార్ట్మెంట్లు కానీ పొలిటికల్ ఎవరు మాది ఈ పొలిటికల్ మాది ఆ పొలిటికల్ అనకుండా అందరూ కలిసికట్టుగా వచ్చి ఈరోజు మనం ఈ ఫ్రీడమ్ రన్ ఏర్పాటు చేసుకోవడం, ఈ ఫ్రీడమ్ రన్లో మీరు పాల్గొనడం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉన్నది. మీరు ఈ విధంగా దేశభక్తిని ప్రతి ఇంట చాటించినందుకు మీకు అందరికీ నేను పదే పదే కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఈరోజు మనము స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ఈ వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు చేసినటువంటి ఈ ఫ్రీడమ్ రన్ ఎంతో స్ఫూర్తిదాయకమైనదని నేను ప్రకటిస్తున్నాను. అదేవిధంగా మీరందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని మన దేశభక్తిని ఇంకా పెంపొందించారు. ప్రతి ఒక్కరి చూసే వాళ్ళకు కూడా మనం ఎంతో చేస్తున్నాము, మన లోపల ఎంతో దేశభక్తి ఉంది అనే విధంగా మీరు చాటి చెప్పారు. అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపడమే కాంగ్రెస్ ఆజాదిక గౌరవ పాదయాత్ర లక్ష్యమని
భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గండ సత్యనారాయణరావు అన్నారు. రేగొండ మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో ఆజాదిక గౌరవ పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్రకు ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జి గండ సత్యనారాయణరావు పాల్గొన్నారు. ముందుగా మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర రేగుండ, జగ్గయ్యపేట, సుల్తాన్పూర్, జంషెడ్బేగ్పేట గ్రామాల మీదుగా గోరికొత్తపల్లి వరకు కొనసాగింది. ఈ పాదయాత్రకు మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాలు స్వతంత్రము పూర్తయిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జిల్లాకు 75 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేసి ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి స్వతంత్ర సమరయోధులు కానీ, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్, గాంధీ, నెహ్రూ లాంటి కుటుంబాలు ఎంతోమంది త్యాగ ఫలితమే ఈరోజు స్వతంత్రం సిద్ధించి భారతదేశము మొదటి ప్రధానిగా నెహ్రూ ఉండి, నెహ్రూ కుటుంబం బ్రిటిష్ వాళ్ళు ఈ రాష్ట్రంలో దేశంలో చొరబడి మన వాళ్ళను హింసించి చెట్ల కట్టేసి ఉరిదీసి కాల్చి చంపడం జరిగింది. అలాంటి సంఘటనలో ఎంతోమంది పోరాట వీరులు వాళ్ళ త్యాగ ఫలితమే స్వతంత్రము రావడం జరిగింది. దాన్ని గుర్తు చేసుకోవటానికి 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పాదయాత్రలు చేస్తూ వాళ్ళను గుర్తు చేసుకోవటానికి పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పెట్టి పేదలను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడు గూడ నీడనిచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేదలకు అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు గాంధీ కుటుంబాన్ని, స్వతంత్ర సమరయోధులను కించపరిచే విధంగా మోడీ ఈరోజు గాంధీ కుటుంబం మీద విమర్శ చేయడం, నెహ్రూ కుటుంబం మీద విమర్శ చేయడం, నెహ్రూ కుటుంబాన్ని ఈరోజు ఈడీ పేరుతో మరి ఒకదే విధంగా మరి ప్రధానమంత్రి మోడీ ఈరోజు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబ సభ్యులను ఈడీ పేరుతో విచారణ జరిపి భారతదేశంలో ఇది అప్రతిష్ట పాలు చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు మోడీ చేస్తున్నటువంటి కుట్రను మనం ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజానీకానికి మనం తెలియజేసి రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని, ఈరోజు స్వతంత్రం ఇచ్చిన పార్టీని, తెలంగాణ ఇచ్చిన పార్టీని, ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి పార్టీని, నాయకుల పార్టీని, నెహ్రూ కుటుంబాన్ని మనము కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రాష్ట్రంలో దేశంలో ఎగిరేసి మనం ఈరోజు పేద ప్రజలకు అండగా నిలవలసినటువంటి అవసరం మన మీద ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. స్వాతంత్ర సమరయోధుల గొప్పతనాన్ని ఈనాటి తరానికి తెలియజేసే విధంగా ప్రభుత్వం భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ టీజేఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు పట్టుకుని జయశంకర్ జిల్లా కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రధాన రహదారిపై పలు పాఠశాలల విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జై భారత్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా నాయకులు హరీష్ రెడ్డి మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నది ఘనంగా. మరి అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ జాగృతి సోదరులందరం కూడా మరి ఒక వజ్రోత్సవాల్లో మా పాలు పంచుకునే ఉద్దేశంతో మరి ఈనాటి తరానికి ఆనాటి మహనీయుల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఈరోజు స్వాతంత్ర భారత వజ్రోత్సవ సైకిల్ ర్యాలీని మరి ఈరోజు స్థానిక అంబేద్కర్ హనుమాన్ టెంపుల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి
ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది మానవీయులు మరి ప్రాణ త్యాగాల ఫలితంగా భారత దేశం ఏర్పడడం జరిగింది, స్వాతంత్రం రావడం జరిగింది. మరి ఆ మానవీయులను ఎప్పటికప్పుడు తలుచుకుంటూ వారి యొక్క ఆశయాల కోసం తెలంగాణ జాగృతి ఎప్పుడు కృషి చేస్తున్నా తెలియజేసుకుంటూ మరి నేటి తరానికి ఆ మహనీయుల యొక్క గొప్పతనాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలిపే విధంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వజ్రోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటాను. ఏపీ అనంతపురం ఎంపీ గోర్లంట మాధవ్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒరిజినల్ కాదని చెప్పారు ఎస్పీ ఫకీరప్ప. ఆ వీడియో ఎడిటింగ్ లేదా మార్ఫింగ్ జరిగి ఉండొచ్చని తెలిపారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ముందు 5 వ్యక్తులు ఫార్వర్డ్ చేశారని చెప్పారు. ఐటీడీపీ అఫీసియల్ అనే ఒక వాట్సాప్ గ్రూప్లో 4వ తేదీ మధ్యరాత్రి 2:07 మొట్టమొదటిసారిగా ఈ వీడియోని +44744370-3968 అంటే యూకే యునైటెడ్ కింగ్డమ్ రిజిస్ట్రేషన్ ఉన్న ఒక నంబర్తో ఈ వీడియోని అక్కడ ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సదరు నంబర్ యూకే ఓడాఫోన్కు సంబంధించినగా ప్రాథమిక దర్యాప్తులు వెల్లడి అయింది. సో ఏ వీడియో అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొద్దీ మనం ఏం చేస్తున్నామంటే ఆ వీడియోని బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఎవరి నుంచి ఎవరికి ఫార్వర్డ్ అయింది అనే ఒక బ్యాక్వర్డ్ లింకేజ్ బ్యాక్ ట్రాకింగ్ ద్వారా మనం దర్యాప్తు కొనసాగే క్రమంలో మొదటిగా ఈ నంబరు ఎక్కడ ఒరిజినేట్ అయిందని చూసే కొద్దీ యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన ఈ నంబరు ఓడాఫోన్ కంపెనీకి సంబంధించిన భాగంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు చెప్పేది ఏమంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదు. ఒక వ్యక్తి రికార్డ్ చేసిన వీడియోని ఇంకొకరికి పంపించి ఆ వ్యక్తి తన మొబైల్లో చూస్తున్నప్పుడు మరో వ్యక్తి ఆయన మొబైల్ ఫోన్లోని వీడియోను చిత్రీకరించి ఆ వీడియోను వైరల్ చేయడం అయినది. ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్లోని ఫ్రీడమ్ పార్కులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు రాజ్యసభ సభ్యులు కేశవరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమైక్యత స్ఫూర్తిని చాటాలన్నారు. ఒక 75 ప్రాంతాలలో మరి ఏ విధంగా ఫ్రీడమ్ పార్క్స్ అని చెప్పి ఏర్పాటు చేసి ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైతే మంచి చెట్లు రకరకాల చెట్లని ఈరోజు మనము ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీంతోపాటు రేపు ఒక గన్ను మార్నింగ్ కమాండ్ కంట్రోల్ దగ్గర మార్నింగ్ 6:30 ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. వనస్థలిపురంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ నుండి వనస్థలిపురం వరకు ర్యాలీ నిర్వహించారు నేతలు. భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు చేపట్టినటువంటి ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా ఈ హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టే విధంగా ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేయాలనేటువంటి లక్ష్యంతో అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు చేపట్టినారో దాన్ని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తూ స్వాతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా నార్సింగ్లోని కొత్త పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటారు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర. సిపికి నర్సింగ్ పాఠశాల విద్యార్థులు, పోలీసులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ శిల్పావల్లి పాల్గొన్నారు. గ్రీన్ ప్లాంటేషన్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు సైబరాబాద్ సిపి. గ్రీన్ ప్లాంటేషన్ అంటే వనమహోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ నుంచి పెద్ద ఎత్తున పిల్లలు కూడా వచ్చి గ్రీన్ ప్లాంటేషన్లోని ఇంకా బెలూన్ రిలీజింగ్ ప్రోగ్రాంలో కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ 10 డేస్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్నో ప్రోగ్రామ్స్ మనము టేకప్ చేశాము. హైదరాబాద్ పెట్టుబడులకు కేంద్రంగా మారిందన్నారు ఐటీ సెక్రటరీ జయేష్ రంజాన్. రాయదుర్గంలో నాలెడ్జ్ సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన టైటాన్ స్మార్ట్ ల్యాబ్ సెంటర్ను వారు ప్రారంభించారు. ఇవాళ అంతర్జాతీయ స్థాయి పేరు పొందిన కంపెనీ టైటన్
వాళ్ళ స్మార్ట్ ల్యాబ్స్ని ఇక్కడ హైదరాబాద్లో ప్రారంభించడం ఇది చాలా చాలా గర్వపడే విషయం. ఈరోజు మనము మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లాంటి కార్యక్రమం చూస్తున్నాము. బట్ కొన్ని దశాబ్దాల క్రితమే వాళ్ళు భారతదేశంలోనే ఒక వాచ్ని కనిపెట్టడం, ఇక్కడే తయారీ చేయడం, ఇక్కడే విక్రయ చేయడం, అంతర్జాతీయ స్థాయిలో ఎట్లాంటి నాణ్యత మనము చూడగలుగుతామో అట్లాంటి నాణ్యతతో కూడిన వాచ్ భారతదేశంలో వాళ్ళు తీసుకురావడం ఇది చాలా చాలా గొప్ప విషయం. ఇది ఒక చాలా గొప్ప కంపెనీ. ఎంత మన హార్ట్ రేట్ ఉంది, మన ఆరోగ్యం పరిస్థితి ఎట్లా ఉంది, వాచ్ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ ఇట్లాంటి కార్యక్రమం వాళ్ళు ఇక్కడ ఈ హైదరాబాద్ ల్యాబ్ నుంచి చేయించుకోవడం ఇది చాలా ఆనందకరమైన విషయం. వి ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు ఓపెన్ ద టైటన్ స్మార్ట్ ల్యాబ్స్ ఫెసిలిటీ టుడే అండ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు మ్యారీ the technology expertise that this unit brings with the typical customer focus of Titan Company and bring out products and solutions to really of great benefit to consumers. ఒక ఆడబిడ్డ బాగుంటే కుటుంబం బాగుంటుందనే సదుద్దేశంతో మహిళలకు సమాజంలో గౌరవం పెంచడంతో పాటు వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. భర్తల చేత నిరాదరణకు గురై ఒంటరిగా ఉంటున్న మహిళలు అందరు కలిపి 14 లక్షల మంది మహిళలకి, వితంతువులైనా ఒంటరి మహిళలైనా, వారందరికీ కూడా 2016 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. మొన్ననే మరి ముఖ్యమంత్రి గారు ఒక శుభవార్త కూడా మీకు చెప్పినారు, మీరు అందరు వినే ఉంటారు. 57 ఏళ్లు నిండిన మహిళలందరికీ కూడా, 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ, వితంతువులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇతరులు కావచ్చు, 57 ఏళ్లు నిండిన వారందరికీ అంటే మరొక 10 లక్షల మందికి కొత్తగా బీడి కార్మికురాలు కావచ్చు, నేత కావచ్చు, గీత కావచ్చు, మరొక 10 లక్షల మందికి 2016 రూపాయల చొప్పున ఈ ఆగస్టు 15 నుంచి పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నామనే విషయం కూడా మీకు తెలుసు. ఎవరైనా రాని వారు ఉంటే, ఇప్పటిదాకా రాకుండా కొద్ది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటే, వారందరికీ కూడా ఈ ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు కూడా చాలు అవుతున్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దాంతోపాటు మీ అందరికీ కూడా తెలుసు, మహిళలకి రాజకీయ ప్రాతినిధ్యం కూడా పెంచే దిశగా, మహిళలకి అవకాశాలు కల్పించే దిశగా మన ప్రభుత్వం స్థానిక సంస్థల్లో, అది గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలు కావచ్చు, అన్నిట్లో కూడా 50% రిజర్వేషన్ మహిళలకి కల్పించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మనం కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేసినాం, కేంద్ర ప్రభుత్వానికి కూడా మన శాసనసభలో తీర్మానం చేసి పంపినాం, చట్టసభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించండి అని డిమాండ్ చేస్తూ మన శాసనసభలో తీర్మానం చేసి మహిళా సోదరీమణుల ప్రాతినిధ్యం పెరగాలి అనే ఉద్దేశంతో చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించండి అని చెప్పి, ఎందుకంటే అది మన సబ్జెక్ట్ కాదు, మనం మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కాబట్టి అలా 50% రిజర్వేషన్లు మనం ఇచ్చుకున్నాం. అదేవిధంగా శాసనసభలో, అదేవిధంగా పార్లమెంట్లో కూడా మహిళలకు రిజర్వేషన్తో మరి మీ ప్రాతినిధ్యం పెరగాలన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం డిమాండ్ చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. చట్టసభలో కూడా రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా బిల్లును తీసుకురావాలని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి గారిని కూడా కోరినారు. భవిష్యత్తులో అది కూడా సాకారం అవుతుందని చెప్పి కూడా మేమందరం ఆశిస్తూ ఉన్నాం. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఈ ప్రభుత్వం చేయగలిగితే, మంచి చేసిన ప్రభుత్వం చేయగలిగితే, మేలు చేసిన ప్రభుత్వం, అది మంచినీళ్ళు ఇచ్చినా, కళ్యాణలక్ష్మి లాంటి పథకం తెచ్చినా, కేసీఆర్ కిట్టు తెచ్చినా, మహిళల పేరిట పట్టాలు ఇచ్చినా, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి మీ పేరు మీదే పట్టాలు ఇచ్చి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా, త్వరలో 3 లక్షల రూపాయలతో మీ అందరికీ ఎక్కడ ప్లాట్ ఉంటే అక్కడ ఇల్లు కట్టుకునే విధంగా సౌలత్ కల్పించే ప్రయత్నం చేసినా, చేయగలిగితే మేలు చేసిన ప్రభుత్వం, 58 జీవో ద్వారా, 59 జీవో ద్వారా మీకు పట్టాలు మీ పేరిట ఇచ్చినా, ఇవన్నీ కూడా మీకోసం చేసే కార్యక్రమాలు. ప్రభుత్వ వైద్యం మీద విశ్వాసం పెంచే ప్రయత్నం, ప్రభుత్వ విద్య మీద విశ్వాసం పెంచే ప్రయత్నం, గురుకుల పాఠశాలలు తెచ్చి మరి బాలికల్లో విద్యను ప్రోత్సహించిన ప్రభుత్వం, మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం, వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చి మరి మీ అందరినీ కూడా మరింత బలోపేతం చేసి స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం, మహిళలకు రిజర్వేషన్లు పెంచి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం, మహిళా భద్రత కోసం షీ టీములు తెచ్చిన ప్రభుత్వం, అన్ని రకాలుగా ఒక స్త్రీమూర్తి బాగుంటే, ఒక ఆడబిడ్డ బాగుంటే ఆ కుటుంబమే బాగుపడుతుంది, ఆ కుటుంబమే మంచి అభ్యున్నతిలో అభివృద్ధిలో ముందుకు పోతుందనే ఒక మంచి ఆలోచనతో సదాశయంతో ఎన్నో రకాల ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం, మహిళలకి
సామాజిక భద్రతతో పాటు గౌరవం తెచ్చే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారి ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం, మీ అండదండ ఎల్లవేళలా ఉండాలని, ఒక సోదరుడిగా ఒక అన్నగా ఒక పెద్ద దిక్కుగా కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా కేసీఆర్ గారు చేస్తున్న మరి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మీ చేయూత ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రక్షాబంధన సందర్భంగా మీరందరూ కూడా సంతోషంగా, మీరందరూ కూడా సుఖంగా, మీరందరూ కూడా మనశ్శాంతితో ఉండాలని, మనస్ఫూర్తిగా మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు మీరందరూ కూడా కలిసి వచ్చినందుకు, ఇంతమంది పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. మళ్ళొక్కసారి మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, మా టీఆర్ఎస్ పార్టీ యొక్క జిల్లా అధ్యక్షులు ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా రాఖీ పండుగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఆనంద ఉత్సాహాల మధ్యన, ఎందుకంటే ఈరోజు కొంతమంది ఏమో రాఖీ పండుగ ఇవాళ చేసుకుంటున్నారు, కొంతమంది రేపు చేసుకుంటున్నారు, మీ అందరూ నేను కోరేది ఏంటంటే ఈ రాఖీ పండుగ సందర్భంగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ మా ఆడబిడ్డలందరికీ అండగా ఉన్న మన నాయకుడు కేసీఆర్ గారికి, వారి చిత్రపటానికి, వారి కటౌట్కి రేపు మీరు ఎక్కడి వారక్కడ జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఎక్కడి వారక్కడ రాఖీ మన ఆడబిడ్డలతో కట్టించి కేసీఆర్కి ఆడబిడ్డల అండ ఎంత ఉన్నదో మొత్తం దేశం మొత్తం తెలిసే విధంగా కార్యక్రమాలు రేపు జిల్లాల్లో చేయాలని చెప్పి కూడా నేను మా జిల్లా పార్టీ అధ్యక్షుల వారందరికీ కూడా విన్నవించుకుంటూ, ఇందులో శాసనసభ్యులు, ZPTCలు, MPPలు, మున్సిపల్ చైర్మన్లు, మన మండలాల పార్టీ అధ్యక్షులు అందరితో కూడా ఈరోజే మీరు మాట్లాడి రేపు ఏ మండలంలో ఏ మండలంలో మండల కేంద్రాల్లో కానీ పట్టణాల్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం ఘనంగా జరిగేటట్టు చూసుకోవాలని చెప్పి కూడా జిల్లా పార్టీ అధ్యక్షులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, అందులో మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా కూడా మీరు దయచేసి చొరవ తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొక్కసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు, జై తెలంగాణ, అందరికీ మళ్ళా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.